అఖండ సినిమాకి ముందు నందమూరి బాలకృష్ణకి బాక్సాఫీస్ స్టామినా తగ్గిపోయిందన్నారు. తగ్గల, ఏ మాత్రం తగ్గలేదు అన్నట్లుగా అఖండ కలెక్షన్స్ నిరూపించేసింది కూడా. అఖండ కలెక్షన్ 5 డేస్కి ఏపీ తెలంగాణలో కలిపి 42 కోట్ల షేర్ కలెక్షన్ రాబడితే ప్రపంచవ్యాప్తంగా 49.04 కోట్ల షేర్ కలెక్షన్ రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్ విషయానికి వస్తే 80.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. ఇక అఖండ సినిమా యొక్క టార్గెట్ ఎంతంటే 54 కోట్లు. ఇంకా ఎంత కావాలి అంటే 4.96 కోట్ల దూరంలో ఉంది బ్రేక్ ఈవెన్ దాటడానికి. ఈరోజు ఎట్టలేదన్నా సరే 3 కోట్ల వరకు షేర్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది. నిన్న సోమవారం వర్కింగ్ డేస్ కావటంతో 3.5 కోట్ల షేర్ కలెక్షన్ రాబట్టింది. ఈరోజు ఒక 3 కోట్లే అనుకుందాం, రేపు 2 కోట్లే అనుకున్నా కూడా రేపటితో బ్రేక్ ఈవెన్ దాటిపోతుంది అఖండ సినిమా. మరి చూద్దాం టోటల్గా ఎంతవరకు కలెక్షన్ రాబడుతుంది అనేది. ఇప్పటికే 2 రోజుల్లోనే ఓవర్సీస్లో బ్రేక్ ఇన్ అయిపోయింది, 4 రోజులుగాను నైజం ఏరియాలో బ్రేక్ ఇన్ అయిపోయింది. ఇకపోతే రేపటితో టోటల్ వరల్డ్ వైడ్గా బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాల బాటలో పడుతుంది అఖండ సినిమా బయ్యర్లకి. మరి చూద్దాం టోటల్గా ఈ చిత్రం ఎంతవరకు కలెక్షన్ వసూలు చేస్తుంది అనేది.